ఏపీలో గతేడాది తీవ్ర కలకలం రేపిన పెగాసస్ వివాదం మరోసారి తెరపైకొస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసినట్లు మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్ని ఆధారంగా చేసుకుని వైసీపీ సర్కార్ సభా సంఘం నియమించింది. నిన్న ఈ సభా సంఘం భేటీ కావడంతో పాటు ఈ రోజు ఐటీ హోంశాఖ అధికారుల్ని కలిసి వివరాలు సేకరించాలని డిసైడ్ అయింది. దీంతో పాటు బెంగాల్కు వెళ్లబోతోంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసినట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించిన విషయం తెలిసిందే. తనను కూడా సంప్రదించారని కానీ తాను కొనుగోలు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఏపీలో చంద్రబాబు పేరు వినిపిస్తేనే కత్తులు నూరుతున్న వైసీపీ సర్కారుకు గొప్ప ఆయుధం లభించినట్లయింది. దీనిపై అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించిన జగన్ పెగాసస్లో చంద్రబాబు పాత్ర తేల్చాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన హౌస్ కమిటీ ఇప్పుడు ఆధారాల సేకరణ పనిలో పడింది. సభా సంఘం హోంశాఖతో పాటు ఐటీ శాఖ అధికారులతో భేటీ కాబోతోంది. ఈ భేటీలో గతంలో ఏపీలో స్పైవేర్ కొనుగోలు జరిగిందా, జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరబోతోంది. దీంతో హోంశాఖ ఐటీ అధికారులతో హౌస్ కమిటీ భేటీలోనే పెగాసస్ కి సంబంధించిన కీలక వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని అంచనా. ఏపీలో పెగాసస్ కొనుగోలు వివాదంపై కీలక ఆధారంగా ఉన్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనను సమగ్రంగా తెలుసుకునేందుకు బెంగాల్ వెళ్లి అక్కడ అసెంబ్లీ రికార్డుని కూడా పరిశీలించాలని అసెంబ్లీ కమిటీ నిర్ణయం. దీంతో త్వరలో బెంగాల్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలోనే మమతా బెనర్జీ ప్రకటన చేసినందున అక్కడికి వెళ్లి రికార్డులు పరిశీలిస్తే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సభా సంఘం భావిస్తోంది. ఎందుకంటే అసలు మమతా బెనర్జీ అలాంటి ప్రకటనే చేయలేదని టీడీపీ వాదిస్తోంది.